ఇదివరకు రోజుల్లో సమాజంలో కొన్ని రకాల సాంఘిక దురాచారాలు అనేవి ఉండేవి, అంటే వెట్టి చాకరి అని, అంటరానిధనం అని, బాల్య వివాహాలు అని చెప్పి, అండ్ కొన్ని రకాల లైక్ సతీ సహగమనం అని ఇలా కొన్ని రకాల దురాచారాలు ఉన్నాయి. అలాంటివి ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే పిల్లలు పుట్టలేకపోవడం. సో దీని రిలేటెడ్ ఏంటంటే చాలామంది అమ్మాయిల్ని మానసికంగా హింసించడం, లైక్ మీకు ఇంకా పిల్లలు పుట్టలేదా, లేదంటే మీకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు, ఈ టైప్లో కొంతమంది అమ్మాయిల్ని సాంఘికంగా లైక్ మానసికంగా హింసించడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో దాని రిలేటెడ్ నేను గ్రూప్ ఆఫ్ పీపుల్ని యాక్చువల్గా యూఎస్లో అండ్ యూకేలో అండ్ అదర్ కంట్రీస్లో ఒక కైండ్ ఆఫ్ మూమెంట్ అనేది జరుగుతుంది, నో చైల్డ్ మూమెంట్. ఓకే, చైల్డ్ ఫ్రీ మూమెంట్ అనేది ఒకటి జరుగుతుంది, అంటే ఈవెన్ పిల్లలు లేకుండా కూడా మన లైఫ్ని లీడ్ చేయొచ్చు అనేది. సో దాని రిలేటెడ్ ఇండియాలో కూడా కొంతమంది దీని గురించి వర్క్ చేస్తున్నారు. నేను దానికి సపోర్టివ్గా నేను కూడా దాని రిలేటెడ్ వర్క్ చేద్దామని ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను ఈ ఛానల్ అనేది. ఇది ఓన్లీ దీని గురించే కాదు, ఇంకా డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉన్నాయి ఇలాగా సాంఘిక దురాచారాలు అనేవి. సో వీటన్నిటిని ఎలా ఎలిమినేట్ చేయాలి అండ్ దాని రిలేటెడ్ మొత్తం అందరినీ ఒక గ్రూప్ కింద చేసామనుకోండి, మనకి ఒక ధైర్యం అనేది ఉంటుంది. అంటే పిల్లలు పుట్టిన వాళ్ళందరూ ఒక గ్రూప్ కింద, లేదంటే వేరే రకాల సోషల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళందరినీ ఒక గ్రూప్ కింద మనం జాయిన్ చేసామని అనుకోండి, డెఫినెట్గా దాని రిలేటెడ్ పీపుల్కి ధైర్యం అనేది వస్తుంది. అండ్ ఇలాగే చాలామంది ఉన్నారు కాబట్టి అండ్ ఈ టైప్ ఆఫ్ మూమెంట్ అనేది ఒకటి జరుగుతుంది అనేది తెలుస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా మానసికంగా బలంగా ఉంటారు అండ్ సూసైడ్స్ అవి లేకుండా చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఓకే, ఐ హోప్ యూ సపోర్ట్ మై మూమెంట్ అండ్ డెఫినెట్లీ దీని రిలేటెడ్ నెక్స్ట్ అప్డేట్స్ అనేవి వితిన్ ఫ్యూ డేస్ నేను అప్డేట్ చేస్తాను. సో దీన్ని ఎలా చేయొచ్చు అండ్ దీనికి ఈ ప్రోగ్రామ్లో మీ పార్టిసిపేషన్ ఎలా ఉండాలి అనేది నేను అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.